ఫస్ట్ డిసెంబర్ జరుగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల దృష్టిలో పెట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు అయిన రోజు నుంచి మనము చెక్ పోస్ట్ పెట్టడం, తర్వాత విస్తృతంగా తనిఖీ చేయడం అన్ని మొదలు పెట్టారు. ఈ చెక్కింగ్కి భాగంగా ఈరోజు పొద్దున ఇన్ఫర్మేషన్ మీద ఒక మారుతి సుజుకు ఎర్టిగా కార్ నంబర్ AP05DD5567, తర్వాత ఒక మోటార్ సైకిల్ TS08EJ0299 ఆ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఈ కార్లో మనకు 76 కేజీ గాంజాయి దొరికింది. ఈ గాంజాయి విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి వాళ్ళు ఈ హైదరాబాద్ డెస్టినేషన్కి తీసుకొని వస్తున్నారు. దాదాపు 16,80,000 విలువ ఉన్న ఈ గాంజాయి ఈ వెహికల్స్ అన్ని మా SOT సిబ్బంది రికవరీ చేసి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో NDPS యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో మనము 3 నిందితులు, సంజీవ్ కబిరాజ్ అని, ఈయన నేటివ్ వచ్చేసి ఒడిశా మల్కాంజిగిరి జిల్లా, తర్వాత ధాబికొండ వెంకన్న స్వామి ఈయన కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్, తర్వాత మానేకర్ మదన్ ఈయన ఇక్కడ ప్రస్తుతం మన ఆచారంలో ఉంటున్నారు, మాత్ర ఆయనకి ఇక్కడ కుత్బుల్లాపూర్లో అక్కడ కూడా ఇల్లు ఉంది. ఈ ముగ్గురుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మంగాని ఎవరు సప్లై చేస్తున్నారు ఏజెన్సీ ఏరియా నుంచి, అతను ఫరారులో ఉన్నారు. తర్వాత రమేష్ అని ఇక్కడ మన మెదక్ జిల్లా అల్లాదురు ఈయన ఇక్కడ పర్చేసర్, ఈయన కూడా ఫరారులో ఉన్నారు. ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు, 3 కస్టడీలో తీసుకోవడం జరిగింది. మొత్తం ఇది ఒడిశా ఆంధ్ర బార్డర్లో ఉన్న సిలేరు ప్రాంతం, అక్కడ ఈ గాంజా కల్టివేట్ అవుతున్నాయి. అక్కడి నుంచి వాళ్ళు ఈ సప్లై చేస్తారు. ఇతర 3 స్టేట్లో కలిసి ర్యాకెట్ ఇది, ఒడిశా, ఆంధ్ర అంటే మన తెలంగాణ. ఇప్పుడు ఎన్నికల ఉంది అని ఈ గాంజాయి ఎవరెవరికి ఇక్కడ చేయాలా ఆ ఉద్దేశం కూడా ఉండొచ్చు. మా SOT సిబ్బంది టైమ్లీ యాక్షన్ వల్ల ఈ 76 కేజీ గాంజా దొరికింది. మా సిబ్బందికి నేను క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నాను. ఈ ఎలా ఈ గాంజా దొరికింది, ఈ ర్యాకెట్ సంబంధి వివరాలు మన SOT అడిషనల్ DCP సురేందర్ రెడ్డి గారు.